మున్సిపల్లో విలీనమైన 4 సంవత్సరాల నుండి తమ గ్రామాల్లో అభివృద్ధి లేకపోగా కొత్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని తిరిగి గ్రామ పంచాయతీలుగా సాధించేందుకు తాము రాజీనామాకు కూడా సిద్ధమని ప్రజాప్రతినిధి చేసిన ప్రకటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు స్థానికులు ఈ రోజు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాలన్నీ సిరిసిల్ల మున్సిపల్లో విలీనమైన నాటి నుండి అభివృద్ధి లేకపోగా ఇంటి నిర్మాణం విషయంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. తమ గ్రామాల ప్రజల కోసం తాము ఆందోళన చేస్తుంటే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. మున్సిపల్ పరిధి 10వ వార్డు చిన్న భవనాలకు చెందిన కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ తనకు వచ్చిన పదవి ప్రజలు ఇచ్చినదేనని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పదవిని త్యాగం చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. విలీన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి గ్రామ పంచాయతీలను సాధించుకోవడానికి కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే విలీన గ్రామాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తామని ప్రకటించడం సిరిసిల్ల పట్టణంలో చర్చనీయాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరియు ఆగస్టు 2వ తారీఖు 2018లో సిరిసిల్ల మున్సిపాలిటీలో 7 గ్రామాలను విలీనం చేయడం జరిగింది. ఈ యొక్క 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి మరియు చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ ఈ 7 గ్రామాలను విలీనం చేసి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా విలీన గ్రామాలలో ఏ అభివృద్ధి జరిగిందని నేను ఒక స్థానిక కౌన్సిలర్గా విలీన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కౌన్సిలర్ని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే నిన్న మీరు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో పార్టీల కోసం వాళ్ళ లబ్ధుల కోసం చేస్తున్నారని చెప్తున్నారు. పార్టీల కండవ కనిపించిందా? పార్టీల జెండా కనిపించిందా? కౌన్సిలర్లారా, మీరు గుర్తుపెట్టుకోవాలా, ప్రజల మనటోళ్ళం, ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించింది ప్రజల సమస్యలు, ప్రజల కొరకు ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే తప్ప పార్టీల స్వార్థం అనేది ఉండదు. పార్టీల స్వార్థం కోసం చేసేది మీరు. ప్రజలు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనమైనందుకు ఎంత నష్టపోతున్నారో నేను చెప్తా, మీరు వినండి. ఉపాధి పని ద్వారా మా యొక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు 468 మంది మా దగ్గర ఉపాధి పనిచేసే కార్డ్స్ ఉన్నాయి. ఒక కార్డుకు వచ్చేసి 257 రూపాయలు పర్ డే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. అట్లా 100 రోజులు ఫిక్స్ చేసిరు ఒక కుటుంబానికి. మా యొక్క గ్రామానికి సంబంధించిందే ఒక సంవత్సరానికి వచ్చేసి 1.20 కోట్ల రూపాయల ఉపాధి హామీ కోల్పోతున్నారు. 1.20 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కోల్పోతే అదనంగా 1.20 కోట్ల రూపాయలు పబ్లిక్తో ఉపాధి హామీ కింద పనిచేసినట్టయితే ఈజీఎస్ నిధుల వచ్చేటి దాని ద్వారా 40 నుంచి 45 లక్షల రూపాయలు గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ మళ్ళీ ప్రభుత్వం అదనంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఒక సంవత్సరానికి వచ్చేసి 1.60 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలు నష్టపోయే అవకాశం ఉన్నది. ఒక సంవత్సరానికి 1.60 కోట్ల రూపాయలు అయితే 4 సంవత్సరాలుగా మేము నష్టపోయింది ఎంత? ఇది మీకు తెలియదా? ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇంటి ముందట ఒక సీట్ లైట్ పోయినట్టయితే సర్పంచ్ గారికి ఫోన్ చేసినట్టయితే ఒకరోజు 2 రోజుల లోపల లైట్ పెట్టేది ఉండే. ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో 4 రోజులు అయినప్పటికీ కూడా ఆ లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి. ప్రజలకు ఏదైతే మిషన్ భగీరథ ద్వారా వస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, దురదలు వేసి కురుపులు అవుతుందని చెప్పి చాలాసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా దాని సమస్య పరిష్కారం లేనటువంటిది. ఇంటి ముందు ఉన్నటువంటి బోరు ఏదైనా ఖరాబ్ అయి ఉంటే దాదాపుగా 4 రోజులు ఐ గారికి చెప్తే, కమిషనర్కి చెప్పమంటారు, కమిషనర్కి చెప్తే డి గారికి చెప్పమంటారు, వాళ్ళు వచ్చే మోటార్ పిడియడానికి కనీసం 1 నుంచి 2 నెలల టైం పడుతున్నది. ఇటువంటి సమస్యలతో పాటు ఉపాధి హామీ లేక మాకు ఒక ఇంటి నెంబర్ కావాలంటే కూడా దాదాపుగా సంవత్సరాల తరబడి తిరిగే పరిస్థితి ఉన్నది. పర్మిషన్ కావాలంటే కూడా కట్ ఆఫ్ డేట్లు అడ్డం వస్తాయి. చిన్నగా గుడిసె కట్టుకున్నా, ఇల్లు వేసుకున్నా గ్రామ పంచాయతీ ఉంటే 15,000 రూపాయల దాకా ఖర్చు అవుతుండే. ఏది మనం పర్మిషన్ కోసం తీసుకోవాలనుకుంటే, అదే గుడిసె వేసుకోవాలనుకుంటే సాధారణ మానవుడు 150,000 రూపాయలు మున్సిపాలిటీ కట్టే పరిస్థితి ఉన్నది. ఈ విషయాలు మీకు తెలియదా కౌన్సిలర్స్? నిన్న ఏ రకంగా మీరు మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? ఈ రాజకీయాల లబ్ధి కోసం మీరు చేస్తారని చెప్తారు. ఎక్కడ రాజకీయం? ప్రజాదాలను ప్రజావాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. మీరు ఎక్కడ మాట్లాడినామా? కండవ గురించి మాట్లాడినామా? మీరు జెండా గురించి మాట్లాడినామా? ఏది లేదు. కావాల్సింది ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం మేము అందరం కలిసి కొట్లాడడానికి ప్రజావేదికగా ఈరోజు విలీన గ్రామాల ఐక్య వేదిక అందరం కలిసి కొట్లాడడానికి ముందుకు వచ్చినాం. ప్రజల కోసం, ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి కొట్టడానికి ముందుకు వచ్చినాం. నేను చెప్తున్నాను, నేను ప్రజల సమస్య కోసం అవసరం అనుకుంటే నాకు ఇచ్చినటువంటి గౌరవ పదవి ఏదైతుందో నేను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇది మీకు మీరు
ఖచ్చితంగా మీ ప్రజల కోసం కొట్లాడుతుంటే మీరు కూడా రండి. మీ మీకు ఏదైతే మీ పార్టీని పక్క కట్టి ప్రజల కోసం అందరం కలిసి కలిసికట్టుగా కొట్లాడదాం, మన గ్రామ ప్రజలను మనం సాధించుకుందాం అని చెప్పి నేను ఒక స్థానిక కౌన్సిలర్గా ఈ యొక్క ప్రజావేదికగా మీకు అందరూ కలిసి డిమాండ్ చేస్తున్నాను. నిన్న మాట్లాడినటువంటి విషయంపై అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అని చెప్పినటువంటి విలీన గ్రామాల కౌన్సిలర్లకు ఏదైతే మోడల్ వార్డు కింద మనకు 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఫస్ట్ వర్క్ ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగాల, టౌన్లో జరిగిన తర్వాత లాస్ట్ మెంబర్ మనది వస్తా, అది విలీన గ్రామాలకు. అది మీకు తెలియదా? అదే కాకుండా సిసి కెమెరాలకు సంబంధించింది టౌన్లో పెడతారా, విలీన గ్రామాలకు పెట్టద్దా? ఇంతవరకు కూడా మన విలీన గ్రామాల సిసి కెమెరాలు ఫిడి చేసినారా? సిరిసిల్లలో టౌన్లో ఫిడి చేసి దాదాపుగా 6 నెలలు అవుతున్నది. మరి మన వార్డులకు ఇంకెందుకు రాలే? ఇది మనకు కనిపిస్తలేదా టౌన్లో ఉన్నటువంటి విలీన గ్రామాల్లో ఉన్నటువంటి తేడా? మనం చూస్తున్న సౌదీ తల్లి ప్రేమ చూపిస్తున్నారు, ఇది మీకు తెలుస్తలేదా? ఇది ఎందుకన్నా మీరు గమనిస్తలేరు? ఇదే కాకుండా దీన్ని పార్టీల వారీగా కాకుండా ప్రజల కోసం, ప్రజల నిర్ణయాల కోసం ఖచ్చితంగా అందరం కలిసి పోరాడతామని చెప్తి దశల వారీగా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు. మన గ్రామ పంచాయతీని మనం సాధించుకోవడం కోసం యుద్ధమాన్ని ఆపకుండా అందరం కలిసి కలిసికట్టుగా ముందుకోవాల్సిందే. అందరం కలిసి యుద్ధం ఏది మనం ఏదైతే గ్రామ పంచాయతీలు సాధించుకోవడం కోసం ఖచ్చితంగా 7 గ్రామాలను కూడా ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన వారు కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఒకరోజు మనం అందరం కలిసి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళి మన గ్రామాలకు సంబంధించిన సమస్యలపై కూడా అందరం కలిసి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే ఎవరికన్నా కోర్టుకు వెళ్ళి సూరిటీ పెట్టాలంటే కూడా మేము మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం కాబట్టి మా ఏదైతే సూరిటీలు చెల్లేయని చెప్పడం జరుగుతున్నది. ఎంత అన్యాయం సార్, నాకు అర్థమవుతుంది. పక్క పొన ఉండేవాడు గ్రామ పంచాయతీ కొల్లూరులో సూరిటీ పెట్టుకునే అవకాశం ఉన్నది, కానీ మా యొక్క విలీన గ్రామాలకు కూడా ఆ అవకాశం లేకుండా చాలామంది కూడా అది సూరిటీ కోసం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా చాలా ప్రజలకు కూడా ఇబ్బందికరంగానే ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీలో కూడా ఒక మనిషి చనిపోతే డెత్ సర్టిఫికెట్ కోసం తిరగాలంటే 6 నెలలు టైం పడుతుందా? ఎంత అన్యాయం ఇది. అదే గ్రామ పంచాయతీల అప్లికేషన్ పెట్టుకున్నాక 24 గంటల లోపల గ్రామ పంచాయతీలో వస్తుండే, కానీ మున్సిపాలిటీలో పరిస్థితి ఉందా? లేదు. బర్త్ సర్టిఫికేట్ కూడా అదే పరిస్థితి, డెత్ సర్టిఫికేట్ కూడా అదే పరిస్థితి. ఇలాంటివి ఉన్నాయి కాబట్టే మాకు మున్సిపాలిటీ వద్దు, గ్రామ పంచాయతీ ముద్దే అని చెప్పడం జరుగుతున్నది. విలీన గ్రామాల ఐక్యవేదిక ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం కారణం ఏంటి అంటే, అధికారంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు వారి ఎమ్మెల్యే గారిదో లేకుంటే మన వారి పార్టీ సహచరులతో మెప్పు పొందేటందుకు అనవసరమైన ప్రేలాపనలు చేయడం అది పద్ధతి కాదు. కోట్ల రూపాయలు వచ్చినాయి అని అంటున్నారు. అసలు మొదలు ఫస్ట్ కోట్ల రూపాయలు వచ్చుడు పక్క కట్టండి. కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు నష్టమైంది అనేది మొదటి విషయం. ఈజీఎస్ ద్వారా ఒక పెద్దూరు గ్రామానికే, ఇంకా 7 గ్రామాల గురించి లెక్క తీస్తే ఇంకా బాగుంది, పెద్దూరు గ్రామానికే ఈ 4-5 సంవత్సరాలలో దరిదాపు 7 కోట్ల దాకా మేము నష్టపోవాల్సి వచ్చింది. మా దగ్గర సుమారు 1200 చిల్లర మన ఈజీఎస్ కార్డ్స్ వాళ్ళు ఉండ్రి, అటువంటిది 1200 మందికి ఏంది ప్రతి నెల దరిదాపు ఏం లేకున్నా ఓ 6000 7000 ఈ రకంగా వచ్చి సంవత్సరం సాలిన ఒక్కొక్క కుటుంబం 60-70 వేల రూపాయలు సంపాదించుకునే ఉపాధి కోల్పోయినారు. అలాగే మా విలేజ్లో ఉన్నటువంటి దరిదాపు 800 ఎకరాల ఏ మన లావని పట్టయితేంది, మన గవర్నమెంట్ సర్కార్ భూములు అయితేంది, వాటిని అనవసరంగా ఈ ఇండస్ట్రీస్ జోను అని పెట్టి ఇండస్ట్రియల్స్కి ఇచ్చి దాన్ని కూడా మన ఏది గొర్రెలకు గొర్రెలు కడుచుకుందామంటే లేదు, ఎడ్లు కొట్టుకపోతే ఎడ్లు కూలేవు, ఎక్కడ కూడా మనం మేపుకుందాము అనంటే జాగ లేకుండా మొత్తం పూర్తి వ్యవసాయ రంగాన్ని దరిదాపైంది అని అంటే, ఇప్పుడు మున్సిపల్లో విలీనం చేసిండ్రు కానీ రైతాంగమే దరిదాపు 80% ఉన్నారు ఈ గ్రామాలల్లో. ఈ 7 గ్రామాలల్లో సుమారు 80% రైతాంగమే ఉంది. రైతాంగానికి చిన్నగానో పెద్దగానో భూమి ఉన్నది. ఇప్పుడు పెద్ద రైతు ట్రాక్టర్లతో దున్నుకుంటాడు, కానీ చిన్నగా 1 ఎకరము 2 ఎకరాల వాళ్ళు వాళ్ళు ఎడ్లం పెట్టుకొని ఎడ్లను ఎడ మేపుకున్నాడు. ఈ రకంగా ఏంది అనంటే ప్రతీది కూడా అవస్థ అవుతుంది. ఇప్పుడు మొత్తం తీసుకున్నదేమో మా పెద్దూరు భూమి
ఆ అపరల్ పార్కులో కనీసం ఎడ్లు మేపేటందుకు కూడా వాడు ముందట గేట్ కాడనే వాడు సెక్యూరిటీ నిలిపేస్తాడు. అటువంటి పరిస్థితులల్లా ఏంది అని అంటే ఫస్ట్ ఈ 4 సంవత్సరాల క్రితం ఏది కూడా ఇంత పరిస్థితి వస్తుంది అని కూడా ఎవరు అనుకోలే. ఎందుకు అని అంటే ప్రజల బాధలు చూసే మేము ముందటికి రావడం జరిగింది. దీన్ని ఒక కులం కానీ మతం కానీ పార్టీ కానీ అనేది ఏ రంగు లేకుండా అందరు ముందటికి వచ్చి మనం ఖచ్చితంగా ఇది సాధించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే ఒక ఐక్యవేదిక ఏర్పడి వాళ్ళకు జరిగినాయి నష్టాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇంత డెవలప్ అంత డెవలప్ అయిందేమో మరి గ్రామాల వారిగా ఇప్పుడు వార్డుల వారిగా మీరు రాన్రి మేము రాన్రి జనాల దగ్గరికి వెళ్దాం జనాలలోనే తెలుసుకుందాం ఏం డెవలప్ అయింది ఏమవుతుంది ఎవరికేం బాధలు అవుతున్నాయి అనేది స్పష్టంగా వాళ్ళే చెప్తారు మనం విందాం. పత్రికా విలేకరులతో సహా మనం ఏంది అని అంటే మీరు మేము కాదు ఇదే విలేకరుల బృందాన్ని తీసుకుందాం విలేకరుల బృందాన్ని తీసుకుని మీరు రాన్రి ఎందుకంటే మీరు కళ్ళుండి చూడలేని కబోదులు అయిపోయినరు. ఎందుకంటే మీకు ఏడ చూసినా మొత్తం అంత అభివృద్ధే కనబడుతుంది మరి ఆ అభివృద్ధి ఏం జరిగింది అనేది ప్రజలే ఉన్నవిస్తారు. అందుకొరకు దయచేసి మీరు మాతో రాన్రి ఏకీభవించండి ప్రజల కష్ట సుఖాలు అనేటివి తెలుసుకున్నప్పుడే మనం స్థానికంగా నాయకత్వం వహించాలి. ఏదో మన లబ్ధి కొరకు మనమేదో మనకి ఇన్ని కోట్లు ఇచ్చిండ్రు అన్ని కోట్లు ఇచ్చిండ్రు అని కాదు మెప్పు పొందేటందుకు కాదు ఫస్ట్ ప్రజా నిర్ణయమే మనకు క్షీరాధోర్యం. మేము మొన్న బోనాల కాడ కూడా ఒకరు ప్రశ్నించినప్పుడు అన్న ఈ కౌన్సిలర్కు రాజీనామా చేసినందుకు పెద్ద వెనకాడేది ఏమో కౌన్సిలర్ గిరి పోతుందేమో అనేది ముచ్చట కాదు. ఒకవేళ మొత్తం 7 గ్రామాల అందరం కూర్చుండి కౌన్సిలర్లు రిజైన్ చేయాలనంటే 100% రిజైన్ చేస్తాం రిజైన్ చేసి పోరాడదాం దానికి కూడా సిద్ధంగా ఉన్నాం.